Yes, let's start in viewers failure. Good evening everyone. ఇవాళ మనం టీవీ ఫైవ్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఎప్పుడు మీడియా మనం ప్రశ్నిస్తూ ఉంటుంది, లేకపోతే మీడియా అడుగుతూ ఉంటుంది క్వశ్చన్స్, మీరు మీ ఫీలింగ్స్ ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇది కరెక్ట్గా ఉందా లేదా. మీడియా ఈజ్ ద ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది నేషన్, కానీ ఇప్పటిదాకా ఎవరు మీడియాని ప్రశ్నించలేదు. మీడియా యొక్క ఏంటిది మీడియా ఎలా ఉంది ఈ రోజుల్లో అన్నది ప్రజల్లో ఎవరికి అడిగే ప్రయత్నం చేయలేదు. సో ఇవాళ మనం ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఒక అడుగు ముందరకేసి ఎల్లో మీడియాని కొంచెం మారమని చెప్పడానికి ట్రై చేద్దాం. యాజ్ అ కామన్ పీపుల్ ఫస్ట్ మనం జనాలు ఇంటర్వ్యూ చేయడం మొదలెడదాం. హోప్ నా వాయిస్ ఆడిబుల్గా ఉంది కదా, ఒకసారి అందరూ కన్ఫర్మ్ చేస్తారు ఎవరైనా నా వాయిస్ ఆడిబుల్ ఉందా లేదా. కెన్ ఎనీవన్ కన్ఫర్మ్ ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? హలో, నా వాయిస్ ఆడిబుల్ ఉందా అండి? హలో, ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? నా వాయిస్ ఆడిబుల్ ఉందా? అన్న నా వాయిస్ ఆడిబుల్ ఉందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన దగ్గర ఒక ఆయన ఉన్నారు, కామన్ మ్యాన్తో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. అన్న నమస్తే అన్న, మేము జనస్వరం అనే పేజ్ నుంచి వచ్చాము. ఏం లేదు, జస్ట్ నార్మల్గా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుదామని. ఏంటంటే ఇప్పుడు జనరల్గా మీడియా అందరినీ ప్రశ్నిస్తూ ఉంటుంది కదా. అవును. మీరు టీవీ చూస్తారా, న్యూస్ ఫాలో? డైలీ చూస్తా. ఓకే, మీ మీడియా మీద మీ అభిప్రాయం ఏం చెప్పండి. అంటే మేము ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాం, ఏ మీడియా సంస్థ సంబంధించిన వాళ్ళం కాదు. జనరల్గా పబ్లిక్ యొక్క ఒపీనియన్ జనాలు తెలియదు కదా, మీడియా గురించి ఏమనుకుంటున్నారో మన మీడియాలో తెలియదు కదా. వాళ్ళు ఒంటెత్తి పోకుండా వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఇష్టం వచ్చిన ప్రోగ్రాములు పెట్టేస్తూ ఉంటారు. కానీ ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళు రుద్దేస్తుంటారు బలవంతంగా. సో కామన్ మ్యాన్గా మీరు మీడియా మీద మీ అభిప్రాయం ఏం చెప్పండి. ఏ, నాకు మీడియా మీద మంచి అభిప్రాయం ఉంటుంది. మంచి మంచి న్యూస్లు దునియాలో ఏం జరుగుతున్నాయి, ఇవి మంచి చెడు ఇవన్నీ ఎరకైతుంటాయి. దాని గురించి నేను బాగా చూస్తుంటాను మీడియా, నాకు వచ్చే తెలుగు వాళ్ళు చూడరు. ఈ రాజకీయ గురించి ఎవరేం చేస్తున్నారు, ఎవరు అక్రమాలు చేస్తున్నారు, ఇవన్నీ ఎరకైతుంటాయి మీడియాలతో. ఉట్టిగా మనకు కామన్గా తెలియదు, మీడియాలతో అన్ని విషయాలు ఎరకైతుంటాయి, ఎవరేం చేస్తున్నారు అన్నది ఎరకైతుంటుంది. మీరు ఏ టీవీ ఎక్కువ ఫాలో అవుతుంటారు? నేను అన్నీ చూస్తున్నా, ఇది అడ్వర్టైజ్ రాకనే అది ఇప్పుడు 5 TV 9 టీవీ, అది రాజ్ న్యూస్, అది మళ్ళా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అది TV 9 TV 5 అన్ని ఛానల్ చూస్తుంటా. ఇలా ఏమొస్తుంటే అది కంపల్సరీ వార్తలు రాజకీయాలు ఇవి చూస్తుంటా. బాగా మీకు మీడియాలో బాగా నచ్చింది ఏమైనా ఉందా? అలా వాళ్ళు ఈ హత్యలు ఇవి కాకుండా వాళ్ళు రాజకీయంగా వాళ్ళు చూపించేవి ఎంతవరకు నిజమంటారు, మీరు నమ్ముతారా అన్ని? ఈ రాజకీయాలు ఎట్లా నమ్ముతాం సార్? అవి రాజకీయాలు కొన్ని తప్పుడొచ్చు, కొన్ని రైట్ ఉండొచ్చు. రాజకీయాలు మీడియా చూపించాలి, ఖచ్చితంగా చూపించాలి కదా, ఏదైనా ఉన్నదో చూపించాలి. ఇప్పుడు మోదో టీవీ ఒకటి వచ్చింది, మోదో టీవీ అనేది కరెంట్ అనిపిస్తున్నాయి కొన్ని విషయాలన్నీ మోదో టీవీలో. ఇదేది రాజ్యజనులు ఎవరు పాటి వాళ్ళు చెప్పుకుంటారు, ఆ టీవీలు వేరు. ఈ మోదీ అయితే ఎవరు సంబంధించింది కాకుండా జర మంచిగా అనిపిస్తుంది. అలా న్యూస్లు ఎక్కడ ఏ విలేజ్లో ఏం జరుగుతున్నాయి అవి చూస్తున్నాం మళ్ళీ మోదీలో. టీవీ కూడా మంచి న్యూస్ వస్తున్నాయి అవి చూస్తున్నాము. అంటే అది బయాసెడ్గా ఏం లేదా, అంటే ఒక పక్షపాతం చూపిస్తున్నట్టు మీకు ఏమనిపించదా? అంటే తెలుగుదేశానికి కానీ లేదు, పార్టీల గురించి అట్లా ఏం ఫీలింగ్స్ లేవల్ల అన్ని పార్టీల గురించి అన్నీ చూపిస్తున్నాం అంతే. ఈ పార్టీ దాని గురించి వ్యతిరేకం అట్లా ఏమనిపించదు, ఏమనిపిస్తుంది. అన్ని మీడియాల గురించి ఇస్తున్నారు, అన్ని పార్టీల గురించి ఇస్తున్నారు, కాబట్టి ఇవాళ దాని చూపిస్తున్నారు అంతే. కానీ దాని ఆ పార్టీ మీద ఈ పార్టీ ఇవన్నీ ఏం లేవు, బృందాలు ఏం లేవు, అన్ని పార్టీల గురించి చెప్తున్నారు. అంతే మంచిగా ఉంది, టీవీ ఛానల్ మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగా అనిపిస్తున్నారు. స్వామి, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఫ్రమ్ సోషల్ మీడియా పేజ్ ఫ్రమ్ ఫేస్బుక్, జస్ట్ వీ వుడ్ లైక్ టు యు నో
యువర్ ఒపీనియన్ ఆన్ మీడియా దట్స్ ఓకే ఫైన్ థ్యాంక్ యూ. సాయంత్రం అవడం వల్ల చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు అన్న, ఒక్క నిమిషం మీ టైం కేటాయిస్తారా? ఏం రికార్డ్ చేయట్లేదు, మీ ఇష్టం అయితేనే చేస్తారా? ఏం లేదు, మన మీడియా ఇప్పుడు అందరినీ ప్రశ్నిస్తూ ఉంటుంది కదా, మీడియా ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు, ప్రజలను మనం తిట్టుకుంటూ ఉంటాం మీడియాని చూసి. నేను దాన్ని బట్టి ఒక నిమిషం ఆయన ఇష్టం అయితేనే చేద్దాం, మీ అభిప్రాయం చెప్తారా? సరే, ఇవాళ మనం ఈ యెల్లో మీడియాకి వ్యతిరేకంగా వాళ్ళు నిజాలు చూపించాలని కోరుకుంటూ మనం ఇవాళ ఒక ఈవెంట్ చేయబోతున్నాం, రండి వెళ్దాం. ఎవరు ఆయన? ఓకే ఏం లేదు, ఇప్పుడు మీడియా మీద అందరికీ మీడియా అందరినీ ప్రశ్నిస్తుంటుంది కదా, కానీ మీడియాని ఎవరు ప్రశ్నించరు, వాళ్ళు చేసే ప్రోగ్రాంలు ఉంటాయి కదా మన మీద రుద్దేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మీద చిన్న పొరపాటు చేసిన దాన్ని ఎంత చూపిస్తారు, ఎంత చూపి వాళ్ళు చూపెట్టలేము మనం అట్లా. అలా ఇప్పుడు దాని మీద మీ అభిప్రాయం ఏంటి, అసలు టీవీ ఛానల్ సరిగ్గా పనిచేస్తున్నాయి లేదా అన్న? మామూలు అన్ని ఛానల్ మంచిగా వస్తున్నాయి, అందరూ చెప్తున్నారు కరెక్ట్గా చెప్తున్నారు, అన్ని పార్టీలు చూపిస్తున్నారు కరెక్ట్గా చూపిస్తున్నారు చెప్తుంది సార్ మాట్లాడతారు సార్. ఆయన చెప్పారు మీ అభిప్రాయం చెప్పండి, వేరే వాళ్ళు మాట్లాడండి అన్న, జస్ట్ మామూలు చెప్పండి. ఏం పర్లేదు, ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఏమంటారు, మీ అభిప్రాయం చెప్పండి. మంచి చెప్తారు మంచి చూపిస్తున్నారు చెప్పండి సార్. అదే మీ అభిప్రాయం ఏంటి, అసలు మీకు ఈ మధ్య చాలా విషయాలు చూపిస్తుంటారు కదా, అనవసరమైన విషయాలు ఏమైనా చూ, మీకు ఏమనిపిస్తుంటుంది ఇప్పుడు చాలా మంది టీవీ స్టూడియోలో కూర్చోబెట్టి అనవసరం వాళ్ళు కాదు సార్, ఇప్పుడు ఉన్న విషయాలు కరెక్ట్గా వాళ్ళు వాళ్ళ మనసులో అన్నీ రాబట్టుకుంటున్నారు కాబట్టి టీవీ ఛానల్ వరకు వాళ్ళని తప్పుపట్టం సార్. ఎందుకంటే వాళ్ళ కడుపు వాళ్ళ మనసులో ఏమన్నా కూడా వాళ్ళు బయట తీస్తుంటారు, అంటే వాళ్ళు వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టించాను వాళ్ళ మనసులో అన్నీ బయట తీస్తుంటారు కాబట్టి వాళ్ళ మనసులో చెప్తుంటారు, జనాలు కూడా ఈ విషయం ఇది అన్నట్టు తెలిసిపోతుంటారు కదా. ఛానల్స్ అయితే బెస్టే సార్, నా వరకు అయితే అన్ని ఛానల్స్ ఒక బెస్ట్ అంటారు, బెస్టే సార్. మీరు టీవీ నైన్ వాళ్ళు ఫాలో అవుతారా? టీవీ ఫైవ్, టీవీ నైన్, ఏబిఎన్ ఒకటి, టీవీ ఫైవ్, టీవీ నైన్. ఏ పార్టీ సపోర్ట్ చేస్తారు మీరు? పార్టీ అనే పలానా పార్టీ అనేది సార్, ఇప్పటి వరకు అయితే టీఆర్ఎస్ అనే సపోర్ట్ చేస్తాను సార్. ఎందుకంటే టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా? చేస్తుంది అంటే వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి మనకి ఎట్లా తెలిసింది సార్. ఇక మీడియాకి అభిప్రాయాలు ఉండకూడదు కదా, పార్టీకి ఉండొచ్చు. మీడియాకే ఉండదు సార్, పార్టీ వాళ్ళకే. అంటే వాళ్ళు టీఆర్ఎస్ ఎంకరేజ్ చేస్తుంది, ఏబిఎన్ ఛానల్ చేస్తుందా చేయదా అంటే చేయాలి, చేస్తుంది సార్, చేయకుండా ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఏం చూసారా, ఇటు కేసీఆర్ పొగటం చూసారా మీరు ఏబిఎన్లో? ఇంతవరకు అయితే అంటే మామూలుగా న్యూస్ల వరకు అయితే ఎక్కువ శాతం పంపిస్తారు కదా, తక్కువ పంపించేది ఎక్కువ ఆంధ్ర వాళ్ళే ఎక్కువ పంపిస్తున్నారు అట్లా. అన్ని ఛానల్ కరెక్ట్గా పనిచేస్తున్నాయి అంటారు, మీరు భయపడి చెప్తున్నారు లేకపోతే? కాదు సార్, ఉన్న ఉన్న ప్రాంతంనే చెప్తాం సార్, అట్లేం ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇప్పుడు ఆంధ్ర జ్యోతి కాబట్టి ఏంటంటే కొంచెం వాళ్ళకి మొన్నదాకా ఏంటంటే ఏదో కేసీఆర్ గురించి ఏదో బ్యాడీ చెప్పారని చెప్పేసి కొన్నాళ్ళు బ్యాన్ చేశారు కదా అట్లా. తర్వాత మళ్ళీ అభిప్రాయం మార్చుకొని ఎందుకులే వాళ్ళు ఒకసారికి వచ్చి మన అందరికి మన గురించి 10 మంది చెప్తున్నారు కాబట్టి అన్నట్టుగా వాళ్ళు కూడా మా మంచి అభిప్రాయంకి వచ్చి ఇప్పుడు దాన్ని కూడా మంచి ఎంకరేజ్ చేస్తున్నారు సార్, ఏబిఎన్ కూడా. ఓకే, ఇప్పటి వరకు అయితే ఏబిఎన్ లైవ్ చెప్పండి చెప్పండి లైవ్ ఇప్పటి వరకు అయితే ఏబిఎన్ తో మంచి సపోర్టింగ్ ఉంది సార్. ఓకే, అంటే టీఆర్ఎస్ కూడా ఇప్పుడు అందరితో మంచిగా అందరితో కలిసిపోతున్నారు, మా మంచి పనులు కూడా మా మంచిగా చేస్తున్నారు సార్. ఓకే, వాళ్ళకి మా సపోర్ట్ సార్ టీఆర్ఎస్కి. మరి టీవీ ఫైవ్ చూపిస్తుంది టీఆర్ఎస్ సపోర్ట్గా? నేను ఆ ఛానల్ చూడను సార్. ఎందుకు చూడరు? ఏ పక్కన ఉంటాను కాబట్టి, ఎప్పుడు చూస్తాను కాబట్టి. ఇంట్లో చూడటానికి ఏమైందండి టీవీ టీవీ ఫైవ్ని? ఇంకేం సార్ పక్కనే టీవీ ఫైవ్ పక్కనే నేను చూసి ఇంకా టీవీ ఫైవ్ రోజు చూస్తున్నామన్నా. న్యూస్ చూడరా అంటున్నాను. న్యూస్ చూడండి సార్. మీరు న్యూస్ నుంచి ఏం నేర్చుకుంటారు? నేర్చుకునేది సార్, వాళ్ళు నేర్చుకునేది చూపిస్తున్నారు. వాళ్ళు నేర్చుకునేది పిల్లలు చూడగలిగినవి నేర్చుకునేవి న్యూస్ చూస్తే మాకు వస్తాయిరా అన్నట్టు ఏమైనా ఉన్నాయా? అంటే ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు టీవీ నైన్ ఏంటంటే మాకు అంటే ఎక్కువ శాతం నేను అదే చూస్తాను ఇక్కడ. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని చెప్తుంటారు సార్. వాళ్ళు ఏం చెప్తారు? ఎక్కడి నుంచి అయినా సరే అవసరమైతే ఇప్పుడు మన బోర్డర్లో ఉన్నాయి, ఆ బోర్డర్ కాడికి పోయారు, టీవీ ఫైవ్లు పోయారు సార్ చెప్పండి. ఓకే, వాళ్ళు పోయారు డైరెక్ట్గా పోయి అక్కడికే ఆ మిలిటరీ కాడికి పోయి వాళ్ళు షూట్ చేసుకొని మనకు చూపిస్తున్నారు. ఓకే, అక్కడ ఎట్లా ఉందో మనకు చెప్తున్నారు కదా, వాళ్ళు ధైర్యం చేసిపోయారంటే మరి వాళ్ళు మెచ్చుకోవాలి కదా సార్ మరి. ఓకే, ప్రాణాలు తెగించి అందుకే మాత్రమే చూపించట్లేదు అంటారు. అంటే ఏం లేదు సార్, చూపించట్లేదు ఉన్న ప్రాంతం టీవీ ఫైవ్ చూపిస్తుందా?
ఏం సార్ నాకు నచ్చిందే చెప్తుంది సార్, ఆ పలానాది మంచిగా ఉందా లేదా అని నాకు అంటే దాన్ని బట్టి చూస్తే దాన్ని బట్టి నేను చెప్పొచ్చు, చూడండి దానికి మనం చెప్పకూడదు కదా సార్. అది నా పేరు నా పేరు రవి సార్. థ్యాంక్ యూ సార్ మీ పేరేంటన్నా? ఏం లేదు చిన్న ఛానల్ ఉందా? మా ఛానల్ ఏం కాదు, మా జనస్వరం అని మామూలు మీకులాగే మేము మామూలు మనుషులు ఫేస్బుక్లో పెడుతూ ఉంటాం, ఫేస్బుక్లో ఉంటుంది అంతే, మాకు ఏ ఛానల్ సంబంధం లేదు. అలా మీరు సమాధానం అడిగితే చెప్పచ్చు, అడుగుతారా? మీరు న్యూస్ ఫాలో అవుతుంటారా? చూస్తున్నాం. మీరు ఏ ఛానల్ న్యూస్ బాగుందనుకుంటారు? మీరు ఈ తెలుగు టీవీ చూడరా? ఎక్కువ జబర్దస్త్ అవి చూస్తున్నాం. న్యూస్ ఎక్కువ చూడరా మీరు? టీవీ నైన్ చూస్తారు అప్పుడప్పుడు? చూస్తాను. మీ అభిప్రాయం ఏంటి? టీవీ నైన్ మంచిగానే ఉందన్నా? టీవీ ఫైవ్ కూడా మంచిది. ఏది అని అందరూ అన్ని మంచి ఛానల్స్ ఏది కాదంటాం చెప్పండి. అన్ని మంచిగా ఉందంటారు అంతే కదా. సరే. హలో సార్, మీరు న్యూస్ చూస్తారా సార్? అదే చూస్తాను. ఏ న్యూస్ చూస్తుంటారు? ఆయన అన్నాడు. అటు ఎన్నడు పర్లేదు. అరే వాళ్ళ కూతురు, ఇక జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు, మనం చేయాల్సిన యాక్టివిటీ మనం చేద్దాం. ఇది మేము బయట ఉన్నాం, టీవీ ఫైవ్ బయట ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఎస్బీఐ కేఫ్ కాపీ డే ఇక్కడ ఉన్నా పనిచేస్తున్న వాళ్ళు అండి, టీవీ ఫైవ్ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు అడగట్లేదు. శాంతియుతంగా గాంధీ మార్గంలో మనం మన నిరసన తెలియజేద్దాం. నిజాలు బయటికి చెప్పట్లేదు, అలాగే కొన్ని నిజాలు దాచేస్తున్నారు. జనాలకు అన్ని విషయాలు తెలియట్లేదు, నిజాయితీగా లేదు కాబట్టి ప్రతి న్యూస్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన శాంతియుతంగా మీరు మారండి, ఒక గ్లాస్ టీ తాగి మీ మైండ్ రీఫ్రెష్ చేసుకుని మార్పుకి నాంది పలకండి అని మేము కోరుకుంటున్నాము. సో దానికి గురించి ముందు అడుగుగా ఇవాళ టీవీ ఫైవ్కి మేము శాంతియుతంగా ఒక పూల బొకే విత్ దిస్ కార్డ్ ఇవ్వబోతున్నాం. రండి ఇద్దాం. సెక్యూరిటీకి ఇచ్చేస్తాం మళ్ళీ అదే. Thank you.
లోపల మేనేజర్ అంతే విక్రమ్. సో సక్సెస్ఫుల్గా మనం టీవీ ఫై లోపలికి వెళ్ళి ఏకంగా సెక్యూరిటీ గార్డులకి ఇచ్చామన్నమాట. లోపలికి ఇచ్చామని చెప్పాం, బయట పెట్టడం కాదు. వాళ్ళు చూసి వాళ్ళు మారితే మంచిది. రేపు ఎలాగో మన ఆవిర్భావ సభ ఉంది కాబట్టి కనీసం వాళ్ళు కవర్ చేసి నిజాలు నిజాలు చెప్పి గ్రౌండ్ లెవెల్ రిపోర్టు ప్రజలకు తెలిసేలా చేస్తారని కోరుకుంటూ, మళ్ళీ ఇలాంటివి నెల రోజుల్లో అన్ని మీడియా రంగాల దగ్గర మనం చేయబోతున్నాం. హైదరాబాద్లో ప్రతి చోట, విజయవాడలో ప్రతి చోట చేస్తాం. ఖచ్చితంగా దీన్ని ఉధృతంగా ప్రతి మీడియా వాళ్ళకి శాంతియుతంగా యూత్, ఇండియన్ యూత్ అన్న వాళ్ళు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళు నిజాలు చూపించాలని, వాళ్ళు మారాలని కోరుకుంటూ జై హింద్. హలో, దిస్ ఈస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.